విప్లవరెడ్డి పాలెం మోడల్ స్కూల్లో జరిగిన యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా పాఠశాల మైదానం అభివృద్ధికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఒక గొప్ప అవకాశం మన విప్లవ మోడల్ స్కూల్ కి. ఈరోజు నేషనల్ యూత్ పార్లమెంట్ కండక్ట్ చేయమని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి రావటం ఒక గర్వకారణం. ఎందుకంటే ఇది అరుదుగా వస్తూ ఉంటుంది. ఈ యొక్క గుంటూరు జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఒక 5-6 స్కూల్స్కి తప్పితే పెద్ద ఎత్తున ఎక్కడా కూడా ఇవ్వలేదు ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ కండక్ట్ చేయమని. ఎలాంటి స్కూల్స్కి ఇస్తారంటే మంచి స్కూల్స్, మెరిట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఎంఎస్ఎస్లో కానీ లేదా ర్యాంకింగ్లో కానీ టాప్ స్కూల్స్కే ఈ అవకాశం కల్పిస్తారు. అందులో మన మోడల్ స్కూల్ రెడ్డిపాలెం ఉండటం మన అందరికీ కూడా గర్వకారణంగా భావిస్తుంది. చాలా సంతోషం. ముందుగా అందరం కూడా ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ మోడల్ స్కూల్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు బ్రహ్మాండంగా ఎవరినైనా అడగండి తమ పిల్లల్ని మోడల్ స్కూల్లో చదివించాలని చెప్పి మండలం అందరూ కూడా మా దగ్గరకు వచ్చి ఒత్తిడి చేసే కార్యక్రమం. మాకు సీటు కావాలి, 6th క్లాస్లో సీటు కావాలి, 7th క్లాస్ కావాలి, 8th క్లాస్ కావాలని విపరీతమైన ఒత్తిడి మోడల్ స్కూల్. ఎందుకంటే ఈ స్కూల్కున్న మంచి పేరు ప్రఖ్యాతులు. ఇలాంటి స్కూల్స్ ఏర్పాటు చేసినందుకు రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం కూడా రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా మీరందరూ కూడా గట్టిగా చెప్పారు. అలానే ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద ఈరోజు పాఠశాలలన్నింటినీ కూడా బాగు చేసే కార్యక్రమం, బ్రహ్మాండంగా ఉండాలి పాఠశాలలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 15,000 స్కూల్స్ ఫేజ్ 1లో పెడితే మరొక 30,000 స్కూల్స్ ఈరోజు ఫేజ్ 2, ఫేజ్ 3లో కలిపి మొత్తం 45,000 పాఠశాలలు ఈరోజు నాడు నేడు కింద మరి అన్ని 9 అంశాల్లో వాటికి ఈరోజు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మౌలిక వసతులు అన్నీ ఉండాలని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో మన మోడల్ స్కూల్కి 62 లక్షల రూపాయలు మనం నాడు నేడు ఫేజ్ 1 కింద పూర్తి చేయడం జరిగింది. 42 లక్షల రూపాయలు ఈరోజు పెయింటింగ్స్ కానీ బ్లాక్ బోర్డ్స్ కానీ బెంచెస్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు అందించడం జరిగింది. మరో 20 లక్షల రూపాయలు వ్యయంతో కాంపౌండ్ వాల్ కూడా నిర్మించుకున్నాం. ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం అయిపోయిన తర్వాత మరి హెడ్ మాస్టర్ గారు, టీచర్స్, పిల్లలందరూ గ్రౌండ్ కావాలి సార్ అని చెప్పి గ్రౌండ్ బాగు చేయించమని అడగడం జరిగింది. ఆ గ్రౌండ్ కూడా 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి దాన్ని కూడా ఈరోజు ప్రారంభించాం.